పరమహంస పరివ్రాజకాచారి వర్యులు జగద్గురు శ్రీ కామకోటి పీఠాధీశ్వరుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య ఆశీస్సులతో వేదభాష్యోపన్యాసాలు అనేటటువంటి శీర్షికపై అమూల్యమైనటువంటి అతీంద్రియమైనటువంటి వేదార్థ విజ్ఞానం అనేక విధములైనటువంటి కర్మకాండలు కానీ అలాగా భగవద్ ఉపాసన కానీ అలాగా బ్రహ్మజ్ఞానం కానీ ఇలాంటి విషయంపై అనేక ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది వాటిల్లో ప్రధానమైనటువంటి అంశం మనకి అష్టచత్వరింశత్ సంస్కారి సంస్కృత బ్రహ్మణ సాయుధ్యం సలోకతామాప్నోతి అని గౌతమ మహర్షి బ్రాహ్మణైన వాడు నలభై సంస్కారములు వేట్ల చేత సంస్కృతులైనట్టయితే బ్రహ్మ సాయుధ్యాన్ని పొందుతాడు అని అన్నాడు ఆయన అనేక సంస్కారాలు ఉన్నాయి వాటిల్లో ప్రస్తుత కాలంలో కొన్ని సంస్కారాలని ఆచరించే వాళ్ళు కూడా తక్కువగా ఉన్నారు వాటిని గురించినటువంటి వివరణ కూడా అందరికీ తెలిసిందా అంటే మనం చెప్పలేం ముఖ్యాతి ముఖ్యమైనటువంటి సంస్కారం ఉపనయన సంస్కారం చాలా గొప్పది దాంట్లో అలాగే వివాహ సంస్కారం కూడా చాలా ముఖ్యాతి ముఖ్యమైనటువంటిది ఉపనయన సంస్కారమే కనుక లేకపోయినట్లయితే బ్రాహ్మణ్యానికి లోటు అతని ద్విజుడు అనే అవకాశం కూడా అతనికి ఉండదు ద్విజుడు అంటే రెండుసార్లు జన్మించిన వాడిని ద్విజుడు అంటారు జన్మన జాయితే మొట్టమొదట్లో జన్మ పొందినటువంటి వాడు కాబట్టి అతను ఒక రకంగా జన్మ పొందినవాడు కనుక ఒక జన్మ ఏర్పడింది మళ్ళీ ఉపనయన సంస్కారం ద్వారా మరొక జన్మ వస్తుంది కాబట్టి అతనికి ద్విజుడు అని పేరు అలాంటి స్థితి ఆ ఉపనయన సంస్కారం వల్ల మానవుడికి లభించటం దానివల్ల అతను వేదాధ్యయనాలు అలాగా వేదంలో ఉండేటువంటి రహస్యాల్ని గ్రహించుట దాని కొరకు అనేక శాస్త్రములను అధ్యయనం చేయటం ఇవన్నీ కూడా అతనికి సంభవిస్తాయి ఉపనయన సంస్కారం లేకపోయినట్లయితే వేదాధ్యయనం చేసే అవకాశం లేదు దాంట్లో ప్రధానమైనటువంటిది గాయత్రి మంత్రోపదేశం జరుగుతుంది కనుక గాయత్రి మంత్రం అంటే అది మూడు వేదముల యొక్క సారాంశం అని మనం అనుకుంటూనే ఉంటూ ఉంటాం అడుగడుగునా కూడా మనుస్మృతిలో మనువుగారు అన్నారు త్రిభ్యేవతు వేదేభ్య పాదం పాద మధూ అని మూడు వేదాల నుండి మూడు పాదాలని తీసుకొచ్చి గాయత్రి మంత్రంగా ఆ వేద సారంగా గాయత్రి మంత్రాన్ని ఏర్పరిచారు అని దానికి ద్రష్ట అయినటువంటి వాడి విశ్వామిత్ర మహర్షి అని మనం సంధ్యావందన కాలంలో ఈ మాటలన్నీ కూడా మనం చెబుతూ ఉంటాం మంత్రంలో ఉన్న విశేషాలు దానివలన సమస్తమైనటువంటి వేదసారం మనకి ఉపనయన కాలంలో లభిస్తుంది అయితే సంగ్రహంగా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నప్పుడు వాటి యొక్క వివరణ అంతా తర్వాత తర్వాత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అటువంటి ఉత్తమ సంస్కారం అది ఉపనయన సంస్కారం దాంతో మనం ఉపన్యాసాలను ప్రారంభిస్తున్నాం రెండవ సంస్కారంగా ఇంకా కొన్ని ఉన్నప్పటికీ కూడాను ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రాచుర్యాన్ని ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యాన్ని పొందినటువంటిదిగా వివాహ సంస్కారం ఉంది దాని గురించినటువంటి విచారణ తర్వాత మనం చేసుకోవచ్చు దీంట్లో అనేక విశేషాలు మనకు ఉన్నాయి ప్రధానంగా ఇతను ఆత్మన సమీపమానయతి అని తనకి దగ్గరగా తీసుకోవటాన్ని ఉపనయనం అనే పేరుతో వ్యవహారం అని ఆ వాక్యానికి అర్థం కనపడుతోంది అంటే మానవుడు అటు ఇటు విషయాల పట్ల ఆసక్తితో వ్యవహరిస్తున్నప్పుడు వాట్ల నుండి మరలిచి బుద్ధిని భగవన్ముఖంగా చేయటం అనేటటువంటిది ముఖ్య లక్ష్యం అడుగడుగునా కూడా ఉపనిషత్తులు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాయి కానీ ఉపనయన సంస్కారం అనేది చాలా అల్ప వయస్సులో జరుగుతుంది ఆపస్థమ్మ మహర్షి మాట్లాడుతూ అన్నారాయన గర్భాష్టమే బ్రాహ్మణముపనజయిత గర్భ ఏకాదశేషు రాజన్యం గర్భద్వాదశేషు వైశ్యం అన్నాడాయన వయస్సులో ఎనిమిది సంవత్సరాల వయస్సులో బ్రాహ్మడికి ఉపనయన సంస్కారం చేయమని మహర్షులు చెబుతున్నారు అతను ప్రపంచకంలో విషయ ప్రాముఖ్యాన్ని పొంది ఏం తిరుగుతున్నాడని అతన్ని మనం దగ్గర తీసుకోవటం కోసమని ఉపనయనం అనే శబ్దానికి అర్థం చెబుతున్నామండి అనంటే అతను తిరిగేది అతను తిరుగుతున్నాడు శంకరాచార్యుల వారు అన్నారు శ్లోకంలో బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరేబ్రహ్మని కోపినసక్త నాడైన పాపం ఎలాగ చెప్పాడు తమాషాగా అలాగే ఆట్లాడుకోవటం వాటితో వాటితో పాటు సమానమైనటువంటి వాళ్ళందరితోనూ అతను స్వేచ్ఛానుసారంగా తిరగటం మరి విద్యాభ్యాస విషయంలో పెద్దగా ఔన్ముఖ్యం చూపించకపోవటం ఏదైనా చదువుకోమని చెబితే ఏడవటం ఇలాంటివన్నీ సహజంగా పిల్లలకి బాల్యంలో ఉండే లక్షణాలు అందువలన అలాంటి వాటి నుండి మళ్ళించి ఇతని దగ్గర తీసుకుని ఈ పైన అతనికి విద్య విద్యలు బోధించడం కోసమని ఉపనయన సంస్కారం ఏర్పడింది అదే ఉపనయనం అంటే సమీపానికి తీసుకునుట ఈపైన అతనికి విద్యా అభివృద్ధి కోసం అని ప్రయత్నాలు చేయటం అది ప్రధానమైనటువంటి మాట మధ్యలో ఇంకో మాట అంటారు ఆచార్యాధీనోభవ అనో మాట అంటారు అంటే నువ్వు ఆచార్యుడికి స్వాధీనం అవ్వాల్సిందయ్యా అబ్బాయి అని చెబుతారు అంటే నువ్వు ఆటలకి స్వాధీనం అవటం కాదు వాట నుండి బయటకు వచ్చేసేసి గురువుగారి స్వాధీనంలో ఉండాలి పైన నువ్య ఆయన ఎలా చెబితే అలా వినాలి ఆయన చెప్పిన విద్యను నేర్చుకోవాలి అది ఆయనకి స్వాధీనం అంటే దానికి అర్థం అనమాట అలాంటివన్నీ కూడా దీంట్లో ప్రధానంగా మనకి ఈ మంత్రాలన్నీ కూడా బోధిస్తూ ఉంటూ ఉంటాయి మనకి దీని తర్వాత గాయత్రి మంత్రోపదేశం చేసిన తర్వాత నిత్యము అతను మూడుసార్లుగా ప్రాతం మధ్యాహ్న సాయంకాలలో సంధ్యావందనం అనేటటువంటి ప్రక్రియ దాన్ని సంఘోపాసన అంటాం మనం అది తప్పకుండా ఆచరించవలసిందిగా ఉంటాడు అది చేయవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందన్నమాట లేకపోయినట్టయితే కొన్ని దోషాలను కూడా అడుగడుగునా కూడా స్మృతికర్తలందరూ కూడా చెబుతూ ఉంటూ ఉంటారు కాబట్టి మనం సంధ్యావందనాన్ని గాయత్రి జపాన్ని గాయత్రి ఉపాసనని ధ్యానాన్ని మానటానికి అవకాశాలు లేవు అది సాక్షాత్తు పరబ్రహ్మతత్వంగా నారాయణోపనిషత్తు గాయత్రి మాతను గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి పరబ్రహ్మోపాసన చేయటమే చాలా ముఖ్యం అన్నమాట ఇతని మీద చాలా బాధ్యత ఏర్పడుతుందండి మనుస్మృతిలో మనువుగారు అన్నాడు బ్రాహ్మణస్య దేహోయం నోపభోగాయ కల్పతే అన్నాడండి ఈ బ్రాహ్మణ జన్మ అనేటటువంటిది చాలా బాధ్యతాయుతమైనటువంటి జన్మ ఎలాగైతే క్షత్రియుడు రాజున్నాడు అనుకోండి అతని జన్మ కూడా అలాంటిదే బాధ్యతాయుతమైన జన్మ కానీ స్వేచ్ఛానుసారంగా ఉండటానికి వీలేనటువంటి పరిస్థితి ఆయన ఎందుకని ప్రజలందరినీ పిల్లల్లాగా జాగ్రత్తగా కాపాడవలసినటువంటి పరిస్థితి రాజ్యా రాజ్య నిర్వహణ ఎక్కడైనా అధర్మం జరుగుతోంది అంటే అధర్మ నిర్మూలన మహాత్ముల్ని రక్షించడం ఇలాంటివి ఎన్నో ఒకటా రెండా సామాన్యమైనవి కాదు అవన్నీ కూడాను క్షత్రియుడికి బాధ్యతలు వాట నుండి ఏ రకమైనటువంటి ఏమరపాటు క్షత్రియుడికి పనికిరాదు మరొక రహస్యం కూడా ఆయన వేదాలు అడుగడుగునా చెబుతూ ఉంటుంటాయి అశ్వమేధ యాగ ప్రకరణంలో ఓ సందర్భంగా మాట్లాడుతూ బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇద్దరు కలిసి వీణాగానం చేయమని చెబుతుందండి దీంట్లో ఒకడు చేయకూడదా ఇద్దరు కావాలా అని అనేక రకాల పక్షాలు కల్పాలు భావాలని కూడా చెప్పారు అంటే దానివలన విషయం ఏమిటంటే బ్రాహ్మడు అనేటటువంటి వాడు మంత్రరక్షణ వాడి స్వాధీనంలో ఉంటుంది కానీ అతన్ని కాపాడటం అనేది అతని రక్షణ అనేటటువంటిది క్షత్రుడి చేతిలో ఉంటుంది వీళ్ళిద్దరి వల్లనే ఈ జగత్తంతా కూడా రక్షింపబడుతోంది అని అడుగడుగునా కూడా మంత్రాలు చెబుతుంటుంటాయి రఘువంశంలో మహాకవి కాళిదాస్ అన్నాడు దిలీప్ మహారాజు గారికి సంతానం లేదు చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినా కూడా అతనికి ఆ భాగ్యం కలగలేదు దీనికి కారణం ఏమిటో తెలియక వాళ్ళకి గురువైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి తెలుసుకుందామని వచ్చాడు ఆ వచ్చినప్పుడు నమస్కారం చేస్తే తర్వాత యోగక్షేమాలు ఇద్దరు కూడా మాట్లాడుకున్న సమయంలో ఆయన అంటారు మీ రాజ్యంలో అందరూ కూడా క్షేమంగా ఉన్నారా రాజ్య పరిపాలన బాగా జరుగుతోంది అని సామాన్యకారేణ ఆయన ఏదో కొన్ని యోగక్షేమాలు చేశారు ఆ తర్వాత సమాధానం మాట్లాడుతూ దిలీప మహారాజు గారు అన్నారు తమ మంత్రకృతో మంత్రైర్దూరాత్ ప్రశమితారిభి ప్రత్యాదిష్యంత యువమే లక్ష్యదృష్టభేదశ రాహ అన్నాడు నేను రాజ్యం చేస్తున్నాను అంటే అది నా గొప్పతనం కాదండి తమ మంత్ర ప్రభావం ఉంది దాని చేతనే రాజ్యం సక్రమంగా నడుస్తోందని నేను అనుకుంటూ ఉంటాను మీ శక్తి ప్రభావం చేతనే నా బాణం ఒక లక్ష్యానికి వేసినట్లయితే సక్రమంగా వెళ్ళి గురిగి సూటిగా వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదిస్తోంది అంటే అదంతా నా తెలివితేటలు నా ధనుర్విద్యా పాఠవం అని నేను అనుకోను అది ఏమిటంటే మీ మంత్ర మహిమ తమరిక్కడ కూర్చుని సమాధిలో తపస్ చేస్తూ అగ్ని అనుష్ఠానం చేస్తూ త్రేతాగ్ను దగ్గర కూర్చుని ఉపాసన చేయటం అనేది ఏదైతే ఉందో అదే మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతోంది అని అన్నాడు ఆ రకంగా ఎన్నో మాటలు చెబుతాడు అంటే దీన్ని బట్టి చూస్తే ఏం కనపడుతోంది అంటే మంత్రం అటు రాజ్యం ఈ రెండు ఇద్దరి చేతిలో ఉన్నాయన్నమాట ఈ రెండింటి వల్లనే ఈ ప్రపంచమంతా కూడా రక్షింపబడుతోంది కాబట్టి క్షత్రియుడనేవాడు లేకపోయినట్టయితే అసలు ఈ దేశంలో వీళ్ళ యొక్క మంత్రాలు కూడా ఫలించమన్నమాట దానికి అర్థం మ వీళ్ళు లేకపోయినట్టయితే రాజ్యం కూడా రాజు చేయలేడు కాబట్టి అవినాభావ సంబంధం వీళ్ళిద్దరికీ ఉన్నట్టుగా అలాగే ఈ మంత్రాలన్నిటి కూడా మనం సక్రమంగా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది మన అవసరం రామాయణంలో కూడా మనం చూసినట్లయితే రాముడు అవతరించిన తర్వాత ఆయనకి సమస్త విద్యలు ఉపదేశం చేయాలని లోక కళ్యాణం కోసమని వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠ మహర్షికి అభిప్రాయ భేదం ఉన్నా వశిష్ఠ మహర్షి గురువుగా కలిగినటువంటి దశరథ మహారాజు గారి దగ్గరికి వచ్చి విశ్వామిత్ర మహర్షి తన కుమారుడైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి నాకు యాగరక్షకుడుగా పంపించవలసింది అని కోరాడు కానీ ఆయన పంపించలేకపోవటం తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క అనుమతితో రాముణ్ణి పంపించడం ఇదంతా రామాయణంలో మనం వింటున్న మాటలు ఆయన అప్పుడు అన్నారు వశిష్ట మహర్షి మాట్లాడుతూ అన్నారు ఆయన మహారాజా మీరేదో కుమారుడి మీద ప్రేమాతిశయం చేత పంపించలేకపోతున్నట్లుగా మీ భావన నాకు అర్థమైంది అది కాదు అక్కడ కావాల్సింది ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆయన చాలా ద్వియ్య మహర్షి అటువంటి వాడు ఆయనకు తెలియనటువంటి విషయాలు ఈ ప్రపంచంలో ఏమీ లేవు ప్రపంచ శ్రేయస్సుని మీ కుమారుడు యొక్క అభివృద్ధిని కాంక్షించి వచ్చాడు అని ఆయనకి బోధిస్తారు తరువాత రామలక్ష్మణులు పంపించగా గంగానది తీరంగా వెళ్ళిన తర్వాత గంగాస్నానం చేయమని ఆయనకి అసలు ఎంత మంత్రశాస్త్రము ఎంత గాంధర్వ శాస్త్రము ఎంత ధనుర్విద్యా పాఠము ఉందో మనం చెప్పలేము ఆ ధనుస్సు ఏ రకంగా సంబంధించినటువంటి విద్యలన్నీ కూడాను అతనికి ఉపదేశం చేసినట్టుగా రాముడికి మనకి రామాయణంలో మనకి తెలుస్తోంది దానివలన ఎవరు కూడా ఆ రాముడిని ఏం చేయలేరు అన్నమాట దానికి అర్థం అలాంటివన్నీ కూడాను ఆ మంత్రశక్తి అంతా కూడా ఆయనలో ప్రవేశపెట్టారు అలాంటి మంత్రశక్తి అలాగే మరి రాజ్య పరిపాలనా శక్తి ఈ రెండూ కూడాను రాముడిలో ఉండటం తర్వాత రాజ్యాన్ని ఆయన నడిపించడం ఇవంతా కూడా రామాయణంలో ప్రతి చోట ప్రతి మహారాజు గారి దగ్గర కూడా ఇలాగ జరుగుతూనే ఉంటుంది అలాగే పాండవుల విషయంలో ధౌమ్య మహర్షి వాళ్ళు అనుకోకుండా దుస్థితిలో ఏకచక్రపురాగ్రహారంలో బ్రాహ్మణ వేషంలో ఉండిపోవాల్సి వచ్చింది అక్కడికి అనుకోకుండా ఎవరి ప్రేరణ చేత కానీ ఎవరో ఒకళ్ళ యొక్క సహాయం చేత ద్రుపద మహారాజు గారు రాజ్యానికి బయలుదేరి వాళ్ళు పెడుతున్నారు వెళ్ళే సమయంలో మార్గమధ్యంలో ఒక గంధర్వుడు గంగానదిలో స్నానం చేస్తూ మరి అతను అప్సర స్త్రీలతో మిగతా స్త్రీలతో జల జలక్రీడలో ఉన్నాడు అప్పుడు వీళ్ళతో అతనికి వైరం ఏర్పడింది అనుకోకుండా యుద్ధం చేస్తే లెక్క లేకుండా అలాగా గంధర్వుడిని జయించారు పాండవుల్లో మధ్యముడైనటువంటి అర్జునుడు ఆశ్చర్యపోయినాడు చూడటానికి బ్రాహ్మణ వేషంలో ఉన్నారు గంధర్వుడు అంటే అత తేలికైన మనిషి కాదు కదా దేవతా విశేషం కదా అలాంటి వాడిని ఎలా జయించాడా అని ఆలోచించి మీరు ఎవరన్నా అడిగాడు అప్పుడు మేము క్షత్రియులు అన్నాడు అయితే మీరు బ్రాహ్మణ్ణి ముందు ఉంచుకోకుండా మీరు ఎందుకు ఇలా పెడుతున్నారు అని అడిగాడు నేను ఆ కారణం చేతనే మీతో యుద్ధం చేయవలసి వచ్చింది అన్నాడు మాకు ఆ విషయం తెలియదన్నారు వాళ్ళు ఎప్పటికైనా నా మాట విని బ్రాహ్మణ్ని ముందు ఉంచుకోకుండా మీరు అలాగా ఎప్పుడు వెళ్ళకూడదు క్షత్రుడైన వాడికి బ్రహ్మశక్తి ముందు నడుస్తూ ఉండాలి తర్వాత క్షత్రియ శక్తి వెనకాల ఉంటూ ఉంటుంది అని ఆయన చెప్పారు అయితే ఇప్పుడు ఎవరిని మమ్మల్ని గురువుగా మమ్మల్ని ఆశ్రయించమంటారు అని అడిగితే ఇక్కడే ఉత్కోచి తీర్థం అని ఓ తీర్థం ఉంది అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటారు ధోమ్య మహర్షి ఆయన్ని ఆశ్రయించమని వెళ్ళి చెప్పాడు అప్పుడు వాళ్ళు వీళ్ళని ఆశ్రయిస్తే ఆ మహర్షి ముందు నడుస్తూ ఉంటే వెనకాల వీళ్ళు నడుస్తూ ఉండాలన్నమాట అంటే దానికి అర్థం ఏంటంటే ఈ మంత్రశక్తి ఈ రాజ్యశక్తి ఈ విధానం అంతా కూడా అలా కలిసి మెలిసి ఉండాల్సిందే కానీ లోకంలో ఆ రెండింటికి తేడా వచ్చింది అంటే లోకం అంతా కూడా చాలా అరాచకమైపోయి ఇంకా చెప్పలేం అలాంటి అనర్థాలన్నీ కూడా వచ్చే అవకాశాలున్నాయి ప్రస్తుత కాలంలో మనకి రాజ్యశక్తి లేదు క్షత్రుడనేవాడు లేడు ఆయన ఆయన వల్ల భయం పొందేవాడు లేరు స్వేచ్ఛానుసారంగా కాలం గడుస్తోంది అటువంటిప్పుడు సక్రమంగా రాజ్యం నడుస్తుందని కానీ మంత్రములు కూడా సక్రమంగా ఫలిస్తాయని కూడా మనం చెప్పలేని పరిస్థితిలో మనం ఉన్నాం అనమాట అటువంటి దాంట్లో ప్రస్తుతం మనం ఈ మంత్రశక్తిని ఇతను పొందినటువంటి ఈ ఇతన్ని వాళ్ళు ఏమంటారంటే ఇతనికి అనేక రకములైనటువంటి ఉపాసనా విధానాలు వాటి కూడాను బోధిస్తారు ఆ బోధించటంలో ఇతను నిత్యం ప్రతివంద సంధ్యావదనం అనేటటువంటి ప్రక్రియ ప్రతినిత్యం కూడా చేస్తాడు అయితే మనం ఏం చేయవలసి ఉంటుంది అంటే ప్రస్తుత కాలంలో రాజు లేకపోయినా మరి రక్షకుడైన వాడు వాడు లేకపోయినా మనకి అగ్నే రక్షకుడు అగ్నిదేవతను ఆరాధిస్తడం అనేటటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం ఈ ఉపనయన సంస్కారంలో ఆ అగ్నిని ఎప్పుడు అలా ఆరాధిస్తూనే ఉండాలన్నమాట ఆరాధించగా ఆరాధించగా అగ్నిమని రక్షిస్తాడు ఆ మంత్రశక్తి ఏం చేస్తుందంటే ఎప్పుడు వెనకాల కాపలా కాస్తూ ఉంటూ ఉంటుందండి అదిట జానకిని అరణ్యాల్లోకి మళ్ళీ తిరిగి పంపించినప్పుడు ఆమెను ఎప్పుడు కూడా ఆ మంత్ర మంత్రాధిష్టాన దేవతలు కాపాడుతూ ఉంటాయని కూడా ఒక మాటలు ఉంది అక్కడ కాబట్టి మనం వెనకాల ఎప్పుడు కూడా ఆ మంత్రశక్తి దేవతలు కాపాడుతూ ఉంటూ ఉంటారు అలాంటి అగ్ని అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మన జీవిత లక్ లక్ష్యంలో ఎన్నడూ కూడా ఎటువంటి ఇబ్బంది మనకు కలగకూడదు అనే విధానాలన్నీ కూడా ఈ మంత్రాలలో ఈ ఉపనయన మంత్రాలలో వెట్లో మనకు కనపడుతూ ఉంటాయండి సాయంత్రం పూట ఒక ఉపాసన చెబుతారు సంధ్యావందన కాలంలో ఆ సంధ్యావందనంలో ఆ ఉపాసన కను చేసినట్టయితే అలాంటి వాడికి మళ్ళీ ఎప్పుడు ఎన్నడూ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండడానికి అవకాశం లేదు అలాంటి ఉపాసన తప్పనిసరిగా మనం చేస్తూ ఉండాలి అని మనకి వేదమంత్రాలన్నీ కూడా స్వాధ్యాయ బ్రాహ్మణుని ఆరణ్యకంలో ఓ భాగం చెబుతూ ఉంటుంటుందండి అక్కడ ఏమనుందంటే భూప్రపజ్జే భూవ ప్రపంచే స్వహ్ ప్రపజ్జే భూర్భువ స్వ ప్రపంచే నేను భూరాది లోకాలన్నింటినీ కూడా పొందుతున్నాను అంటున్నాడు మొట్టమొదట్లో అంటే భూలోకం భువర్లోకం స్వర్లోకం మొత్తం లోకాలన్నింటినీ కూడా నేను స్వాధీనపరుచుకుంటాను అన్ని లోకాల్లోనూ అవ్యాహత గతి స్వేచ్ఛగా నేను సంచరించగలను నన్ను ఎవరు కూడా అడ్డు పెట్టలేరు ఆ రకంగా నేను వెళ్ళగలుగుతాను అన్నాడు ఎందువలన దేనికి దేనివల్ల నీకు ఆ శక్తి వచ్చింది అని అన్నట్లయితే ముందు ఒక ఉపాసన చెబుతున్నాడు బ్రహ్మోపాసన అంటారు దాన్ని ఆ ఉపాసన చేసిన వాడికి అలాంటి సామర్థ్యాలన్నీ కూడా వస్తాయన్నమాట దానికి అర్థం బ్రహ్మ ప్రపంచే బ్రహ్మకోశం ప్రపద్యే అమృతం ప్రపంచే అమృతకోశం ప్రపద్యే చతుర్జాలం బ్రహ్మకోశీయం మృత్యున్నాపశం ప్రపజ్జే అని అంటున్నాడు ఆ బ్రహ్మోపాసన ఫలమేమిటి అని మనం విచారించి చూసినట్టయితే నేను బ్రహ్మ బ్రహ్మ పదార్థాన్ని బ్రహ్మస్వరూపాన్ని కూడా పొందుతానయ్యా బ్రహ్మశబ్దానికి అర్థం ఇక్కడ ఏమిటి అంటే విరాట్ స్వరూపుడు అనమాట విరాట్ అంటే అర్థం ఏమిటి సమస్త జగత్తుల జగత్తులలో ప్రాణులున్నారే స్థూల శరీరాభిమాని అందరి యొక్క స్థూల శరీరాలన్నీ కూడాను ఒకే స్వరూపంలో అభిమానించి ఉండేటువంటి ఒక విరాట్ స్వరూపుడు అనమాట అది బ్రహ్మాండములన్నీ కూడాను ఆయనే ఆయనదే ఆయనకంటే వేరుగా ఈ బ్రహ్మాండాల్లో ఏం లేవు ఆ విషయాన్నే మనకి పురుష సూక్తం చెబుతుంది అదేం చెబుతుందంటే అది మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులున్నారే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అంటుందండి ఆయనట అనంతమైనటువంటి శిరస్సులు కలిగినటువంటి వాట ఆ విరాట్ పురుషుడు అంటే మన శిరస్సులన్నీ ఆయనవే మన లోపల ఉండి ఆయన మన నడిపిస్తూ ఉంటుంటాడనమాట మనమేమనుకుంటున్నామంటే మన శిరస్సులు మనమేననుకుంటున్నాం కానీ శాస్త్రం మాత్రం అలా చెప్పటం లేదు అలాగే సహస్రాక్ష సహస్రపాత్ అనంతమైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని చెప్పింది పురుష సూక్తం అంటే ఈ నేత్రాలన్నీ కూడాను ఆయనవే అంటే అదేంటండి నా నా ఆయన ఏంటి అని మనకు అనుమామూలుగా అనుమానం అదే కాదు ఇప్పుడు మనకు నేత్రాలు ఉన్నాయనుకోండి లోపల ఆయన యొక్క అనుగ్రహం ప్రేరణ అవి లేకపోయినట్టయితే ఈ నేత్రాలు కూడా మనకి పనిచేయవు మనం చూడలేం ఇలాగా మనం సమన్వయం చెప్పాల్సిందంతా కూడా భాష్యంలో చెబుతారు అలాంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని నేను పొందుతున్నాను అంతేకాదు బ్రహ్మ కోశం ప్రపంచే అన్నాడు అంటంచేత ఆ లోకాన్ని కూడా నేను విడుతున్నాను అక్కడ కూడా పెడతానన్నాడు బ్రహ్మలోకంలోకి పెడతాటండి ఈ ఉపాసన చేసినటువంటి వాడు తర్వాత మాట్లాడుతూ ఉంటాడు అమృతం ప్రపంచే అమృత కోశం ప్రపంచే అమృతాన్ని నేను పొందుతున్నాను అన్నాడు అమృతం అంటే హిరణ్య హిరణ్య గర్భుడు అని దానికి అర్థం అనమాట హిరణ్య గర్భుడు అంటే సమస్త ప్రాణివర్గముల యొక్క సూక్ష్మ శరీరాభిమాని అలాంటి వాడిని హిరణ్య గర్భుడు అంటారు ఆయన్ని పొందటమే కాక ఆయన కోశం ఆయన స్థానాన్ని కూడా నేను పొందుతున్నాను అని అన్నాడు అమృతం ప్రపంచే అమృత కోశం ప్రపంచే చతుర్జాలం కోశీయం మృత్యుర్నాభ పశ్చిదం ప్రపద్యే ఇంకొక మాట మాట్లాడుతూ ఉంటాడు లోపల ఈ శరీరం లోపల పంచకోశాలు ఉన్నాయి అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఈ నాలుగు తర్వాత ఆనందమయ కోశం మరొకటి ఉంది అది చాలా విశిష్టమైనటువంటి కోశం అనమాట దాన్ని బ్రహ్మగా ఇక్కడ భావన చేస్తున్నాడు అంటే మిగతా వాట్ల దృష్ట్యా అది చాలా గొప్పది అని చెప్పడంలో ఉద్దేశ్యం దానిపైన కూడా బ్రహ్మపతత్వం వేరే ఉంది అని ఉపనిషత్తుల్లో బ్రహ్మసూత్రాల్లో మరొక విషయాలు చర్చలు వేరే ఉన్నాయి అది అలా ఉంచండి ప్రస్తుత సమయంలో ఈ సందర్భంగా ఈ మంత్రంలో ఇక్కడ చెప్పే విశేషం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే చతుర్జాలం చుట్టూరా నాలుగు చుట్టూల వలలాగా అల్లుకుని ఉన్నట్టుగా మధ్యలో ఆనందమయ కోశం ఒకటి ఉంటే దాని చుట్టూరా అన్నమయం ప్రాణమయం మనోమయం విజ్ఞానమయం ఈ నాలుగు కోశాలు దానికి చుట్టూరా అల్లుకొని ఉన్నాయన్నాడు అంటే అన్నమయ కోశం అంటే ఏమిటండి అని మనం ఒక ఆలోచన ప్రస్తుతం కనపడేటటువంటి శరీరాన్ని అన్నమయ శరీరం అంటారు దీన్ని అంటే అన్నం తినటం చేత ఆహార పదార్థ విశేషాల చేత దాని అనుభవం చేత మనకి ఈ శరీరం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి దీన్ని అన్నమయ కోశంగా దీనికి వ్యవహారం అలాగే ప్రాణమయ కోశం లోకంలో ప్రాణ ప్రాణవాయువు అనేటటువంటిది అది ఒకటే వాయువు అయినప్పటికీ ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే భేదంతో పంచువృత్తితో పంచువృత్తులతో లోపల సంచరిస్తూ ఉంటూ ఉంటుందని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అది ఉంటూ ఒక్కొక్క పని చేస్తూ ఉంటూ ఉంటుందని ప్రశ్నోపనిషత్తులో దీని గురించినటువంటి విచారణ చాలా గొప్పగా చెబుతారు అలాంటి ప్రాణమయ కోశం అది లేకపోయినట్టయితే ఈ శరీరం నిలవదసలు అదే విచారణ చేశారు ఉపనిషత్తుల్లో కూడా రాత్రిపూట ఇంద్రియాలన్నీ కూడా పురితత్తులో వెళ్ళి లీనమైపోతాయి ఆ సమయంలో మనకి బాహ్యమైనటువంటి ఏమీ కనపడవు ఇప్పుడు మనం జాగ్రత్త దశలో కంటితో ఒకనొక స్వరూపం చూస్తున్నాం చెవుతో వింటున్నాం రసనేంద్రియంతో ఆస్వాదిస్తున్నాం ఇలా ఒక్కొక్క ఇంద్రియంతో ఒక్కొక్క విషయాన్ని మనం అనుభవిస్తున్నాం అదే నీకు స్వప్నకాలంలో సుషుప్తి కాలంలో నిద్రపోయిన సమయంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా నువ్వు లీనమైపోవటం చేత ఆ అనుభవాలన్నీ కూడా అప్పుడే ఉండవు అలాంటిదిగా ఉంటూ ఉంటుంది అది ఆ సమయంలో అయితే ఈ శరీరాన్ని ఎవరు కాపాడుతున్నారు అని ఆలోచించినట్లయితే ప్రశ్నోపనిషత్తు ఏం చెప్పింది అంటే వాయువు వలనే ప్రాణవాయువు వలనే ఈ శరీరం కాపాడబడుతోంది అని అంటాడు అంటే చూడండి దీనిపైన కొన్ని విచారణ కూడా వాడు చేశారు మేం గొప్ప మేం గొప్ప అని ఇంద్రియాలు ఒకప్పుడు దెబ్బలాడుకున్నాయి ఆ తర్వాత చక్షురింద్రియం చూడటం మానేసింది అయినా పని జరుగుతూనే ఉంది వీడు కళ్ళు పోయినా కూడా వీడు వ్యవహారం చేస్తూనే ఉన్నాడు శ్రవణేంద్రియం తప్పుకుంది అయినా వెంటనే లేకపోయినా మనిషి నడుస్తూనే ఉన్నాడు కానీ ప్రాణవాయువు వెళ్ళిపోయిందనుకోండి ఇంకా ఇంద్రియాలు ఏం చేయలేవు కాబట్టి ప్రాణవాయువు మితావాట్ల కంటే ముఖ్యాతి ముఖ్యమైనటువంటి దానిని అతనే పంచ అగ్నులని ఐదు అగ్నులుగా దాన్ని భావించి ఆ ఐదు అగ్నులు తెల్లవారులు ఈ శరీరాన్ని కాపాడుతూ ఉంటారు అని ప్రశ్నోపనిషత్తు చెబుతోంది మనకి ఈ మాట కాబట్టి అదే ప్రాణమయ కోశం అంటారు లోపల అన్నమయం ప్రాణమయం సరే మనోమయ కోశం అది చాలా విశిష్టమైనటువంటిది అసలు మనసు లేదే నీకు ఏ పని జరగదుగా ఇంద్రియాలు పనిచేయాలన్నా నేను మాట్లాడాలి అని అనుకుని సంకల్పం చేస్తేనే మాట్లాడతాను కానీ మాట్లాడద్దు అని అనుకున్న తర్వాత మీరు ఏం చెప్పినా నేను మాట్లాడనిగా ఎందుకంటే నా మనసులో ఆ సంకల్పం లేకపోయినట్టయితే సాధ్యం కాదు అలాగే చక్షురింద్రియాలు కూడా పనిచేయాలంటే అన్ని మనస్సుతో సంబంధం ఉంటాయి మనస్సు వెళ్ళి చక్షురింద్రియంతో సంబంధిస్తే కానీ అది రూపాన్ని గ్రహించదు అలాగే శ్రవణేంద్రియంతో సంబంధిస్తే కానీ అది శబ్దాన్ని గ్రహించదు అలా రసనేంద్రియంతో మనస్సు సంబంధిస్తే కానీ అది రసాన్ని ఆస్వాదించదు అంటే ఇంచుమించుగా ప్రతి ఇంద్రియంతోనూ మనస్సుకు సంబంధం ఉంటూ ఉంటుంది అది కాక మనస్సు అనేటటువంటిది చాలా చిత్రమైనటువంటిది ఎందుకంటే సంకల్ప వికల్పాత్మకం నేను ఇప్పుడు సంకల్పం చేశాను కొద్దిసేపు అయింది రాదు మళ్ళీ అక్కర్లేదనుకున్నాను రెండూ నా స్వాధీనంలో ఉంటాయి సంకల్పము చేయటం నా అధీనంలో ఉంది మానుకోవడం కూడా నా అధీనంలో ఉంది ఇదంతా కూడా మనోరాజ్యం మనస్సు వల్ల జరుగుతూ ఉంటూ ఉంటుంది కాబట్టి చాలా గొప్పది మనస్సు అదే కాక మరొక రహస్యం ఏంటంటే మనం చేసేటటువంటి పుణ్యకర్మలు పాపకర్మలు ఇవన్నీ కూడాను మనస్సులో ఉంటాయి